మిస్ నుంచి మిస్సెస్ అవడం కామన్, మాస్టర్ నుంచి మిస్టర్ కావడం ఇంకా కామన్. కానీ ఇక్కడ ఒక మిస్ మిస్టర్గా మారింది. ఆ న్యూ ట్రెండ్ స్టోరీ వైపు హ్యావ్ ఎ లుక్. అనసూయ కాదు, అనుకతీర్ సూర్య. మిస్ కాదు, మిస్టర్. హైదరాబాద్లో లింగ మార్పిడి చేయించుకున్న సివిల్స్ అధికారి మార్పిడికి ఆమోదించిన కేంద్రం. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్కు చెందిన ఓ సివిల్ సర్వీస్ అధికారి తన పేరును ఎం అనసూయ బదులు ఎం అనుకతీర్ సూర్యగా మార్చుకున్నారు. తాను స్త్రీలింగం నుంచి పురుషలింగంలోకి మారాలని భావించారు. అదే క్రమంలో ఉద్యోగం సాధించినప్పుడు అనసూయగా ఉన్న పేరును ప్రస్తుతం ట్రాన్స్జెండర్గా రూపాంతరం చెందిన తరువాత అనుకతీర్ సూర్యగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనను ఉంచారు. స్త్రీ నుంచి పురుషునిగా మారిన అతని అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆయన హైదరాబాద్లోని కస్టమ్స్ ఎక్సెస్తో పాటు సర్వీస్ ట్యాక్స్ అప్లెట్ ట్రిబ్యునల్ ఆఫీసులో జాయింట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. దేశ చరిత్రలోనే ఇది తొలిసారిగా కొత్త చరిత్రను సృష్టించారు ఈ సివిల్ సర్వీస్ అధికారి. ఇప్పటి వరకు ఎవరూ చూడని వినని సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. ఆయన అభ్యర్థనను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదిస్తూ కీలక ఉత్తర్వులు వెలువరించింది. కేంద్ర ఆదేశాలు జారీ చేయడంతో ఆమె పేరు ముందు ఉన్న మిస్ కాస్త మిస్టర్గా మారనుంది. ప్రతి సర్టిఫికెట్లో కూడా మిస్ బదులు మిస్టర్గా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఈ అధికారి ఎక్కడివారు, డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందామా? తమిళనాడుకు చెందిన ఓ ఐఏఎస్ అధికారి అనుకతీర్ సూర్య చెన్నైలోనే స్కూలింగ్ చేశారు. ఇక మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేట్ అయ్యారు. అలాగే 2023 సంవత్సరంలో భోపాల్లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. ఆ తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సిఐటీలో తొలిసారి తన వృత్తిలోకి అడుగుపెట్టారు. కెరియర్ ప్రారంభంలో అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2018లో డిప్యూటీ కమిషనర్గా పదోన్నతి కూడా పొందారు. 2023లో అనుకతీర్ హైదరాబాద్లోని కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అప్లెట్ ట్రిబ్యునల్లో పదవి బాధ్యతలు స్వీకరించి ప్రస్తుతానికి అందులోనే కొనసాగుతున్నారు. మిస్టర్గా మారిన ఆ మిస్కు మనము ఆల్ ద బెస్ట్ చెప్పేద్దామా?